గత సంవత్సరం 2022 బిగినింగ్లో మనకి అనేక రకాలైనటువంటి బ్రూడ్ స్టాక్ మనకి రావడం, ఆ ఒక్కొక్క బ్రూడ్ స్టాక్లో కూడా డిఫరెంట్ లైన్స్ రావడం, అందువల్ల రైతుల్లోనూ అలాగే హ్యాచరీస్లోనూ కొంత కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఇయర్ ఎండింగ్కి వచ్చేకొంది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఫార్మర్స్కి కావచ్చు, హ్యాచరీస్కి కావచ్చు, ఒక క్లారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో మన దగ్గర ఉన్నటువంటి డేటా చూసినట్లయితే 3 బ్రూడ్ స్టాక్స్కి మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా కన్ఫైన్ అయింది అనుకోవచ్చు. అందులో ముఖ్యంగా సైయాక్వా, ఎస్ఐఎస్లో హార్డీ లైను, అలాగే కోనాబేలో బ్యాలెన్స్ లైను, ఈ మూడిటికి కూడా ఇండస్ట్రీ కన్ఫైన్ అయింది. ఇక్కడ మనకి ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్లయితే ఈ సిఏఏ వెబ్సైట్లో కూడా ఈ కాపీ ఉంది. మనకి ఎస్ఐఎస్ ఉంది, ఎస్ఐఎస్లో మనం హార్డీ లైన్కి కన్ఫైన్ అయ్యాము, అలాగే కోనాబేలో బ్యాలెన్స్ లైన్కి. మోలోకాయ్ బ్రూడ్ స్టాక్ అని దీని నుంచి నాకు తెలిసి ఎవరు బ్రూడ్ స్టాక్ తీసుకురాలేదు. అలాగే పీటీవీ బిట్ ఈ కంపెనీ నుంచి కూడా బ్రూడ్ స్టాక్ రాలేదు. ఇక్కడ అమెరికన్ పీనాయిడ్ బ్రూడ్ నుంచి మనకి బ్రూడ్ స్టాక్ వచ్చింది, కానీ మనకేంటంటే మన ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అది రాలేదు. అంటే వీక్లీ గ్రోత్ మనకి ఫార్మర్స్కి ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రాలేదు. దీని నుంచి మనం వేరే లైన్ మనం ట్రై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పంపించిన లైన్ మాత్రం ఇండియాకి సెట్ కాలేదు. ఇక్కడ సీ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్, వీటి నుంచి కూడా కొద్దిగా బ్రూడ్ స్టాక్ వచ్చింది. ఇది పర్వాలేదు, కానీ అంతగా ప్రాచుర్యం చెందలేదు అనుకోవచ్చు. సయ్యాక్వా జనరల్గా ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ బాగానే వచ్చింది. ఇక ఇంపార్టెంట్గా మనం చెప్పుకోదగింది ఏంటంటే బెంచ్ మార్క్ సెన్సెక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లైన్ ఇండియాకి సెట్ కాలేదు. ఎందువల్ల సెట్ కాలేదంటే ఇండియాలో ఉన్న విబ్రియో లోడ్స్ని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ తట్టుకోలేకపోయింది. సో ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల హ్యాచరీలో పెర్ఫార్మెన్స్ రాలేదు, అలాగే ఫామ్లో కూడా పెర్ఫార్మెన్స్ రాలేదు. ఇక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ పర్టికులర్ ఈ కంపెనీస్ అంటే బ్రూడ్ స్టాక్ వచ్చి పెర్ఫార్మెన్స్ లేని కంపెనీస్ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా చిన్న కంపెనీస్ కాదు, మంచి ఆర్&డి ఉండి మంచి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీస్. వీరు ఇచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ లైన్స్ ఇండియాకి సెట్ కాలేదు. మనం కొత్త బ్రూడ్ స్టాక్ లైన్స్ ఆ కంపెనీ నుంచి ట్రై చేయాల్సి ఉంది. ఈ ట్రై చేసే సందర్భంలో నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు కొత్త లైన్స్ని ఇండియాకి ఫ్రీగా ఇవ్వాలి, సెలెక్టెడ్ హ్యాచరీస్కి ఫ్రీగా ఇవ్వాలి. ఆ సెలెక్టెడ్ హ్యాచరీస్ అట్ సబ్సిడైజ్డ్ రేట్లో ఫార్మర్స్కి ఇచ్చినట్లయితే కొంత మనం రిస్క్ తీసుకోవచ్చు. రిస్క్ తీసుకున్నట్లయితే కొత్త లైన్ ఏదైనా సెట్ అయితే మన కల్చర్కి చాలా బాగుంటుంది. ఈ ఇయర్ కొత్తగా 2/12/2022 అంటే 2 డిసెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి బ్లూ జెనెటిక్స్ మెక్సికో కూడా పర్మిషన్ వచ్చింది. ఈ బ్లూ జెనెటిక్స్ మెక్సికో మనం గత పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇంతకుముందు బ్లూ జెనెటిక్స్ మంచి పెర్ఫార్మెన్సే ఉంది, కాబట్టి కొంత మనం బ్లూ జెనెటిక్స్ మెక్సికోకి వెళ్ళొచ్చు. అలాగే సినాక్వా, దీని నుంచి కూడా బ్రూడ్ స్టాక్ ఎవరు తీసుకురాలేదు. ఓషియానిక్ ఇన్స్టిట్యూట్ మనకి ఈ ఆర్జీసీఏ వాళ్ళు బిఎంసీకి తీసుకొస్తారు. లాస్ట్ ఇయర్ అయితే ఆర్జీసీఏ బిఎంసీకి బ్రూడ్ స్టాక్ రాలేదు. సో ఇది వెనామీ బ్రూడ్ స్టాక్ అప్డేటు. అలాగే మనకి ఇండియాలో 2 బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్. నేను అనుకోవడం ఈ ఫెసిలిటీ ఆనంద గ్రూప్ వారిది, సిపి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దాని నుంచి సిపి వాళ్ళు 3400 బ్రూడ్ స్టాకు ఆ మల్టిప్లికేషన్ సెంటర్స్ నుంచి తీసుకున్నారు. అలాగే బిఎంఆర్ బ్లూ జెనెటిక్స్ ఈ కంపెనీ మనకి సీ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ టెక్సాస్ నుంచి బ్రూడ్ స్టాక్ తీసుకొచ్చింది. వీళ్ళు దాదాపుగా 5400 బ్రూడ్ స్టాకు వీళ్ళు తీసుకున్నారు. సో యావరేజ్గా పెర్ఫార్మెన్స్ కూడా బయట అయితే బాగానే ఉంది. సో ఇది బ్రూడ్ స్టాక్ మీద అప్డేటు. బ్రూడ్ స్టాక్ మీద లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ 8 ఫిబ్రవరి 2023 ఇది రావటం జరిగింది, ఈ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి బ్రూడ్ స్టాక్ పర్మిట్ చేస్తున్నామన్నారు. సో ఎందుకు పర్మిట్ చేస్తున్నారంటే ఉన్న బ్రూడ్ స్టాక్ ఉన్న డిమాండ్ను బట్టి, అలాగే డైవర్సిఫైడ్ సోర్సెస్ నుంచి వచ్చినట్లయితే ఆక్వాకల్చర్ సస్టైనబిలిటీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రీజన్ ఇవ్వడం జరిగింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ దీన్ని యాక్సెప్ట్ చేశారు. సో దీని ప్రకారం మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా మనకు బ్రూడ్ స్టాక్ రాబోతుంది. అది ఈఎంఎస్ ఫ్రీ అయినట్లయితే వీటిని యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ కూడా వీటి ఈఎంఎస్ మీద స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. సో కాబట్టి మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ నుంచి, నేను అనుకోవడం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది సిపి కంపెనీ అయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను.
సో సిపి కంపెనీ నుంచి మనకి త్వరలో బ్రూడ్ స్టాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక క్రిటిసిజం కూడా ఉంది, ఈఎంఎస్ ఉన్నటువంటి కంట్రీస్ నుంచి మనకు బ్రూడ్ స్టాక్ వచ్చినట్లయితే మన భారతదేశంలో కూడా ఈఎంఎస్ వస్తుంది అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్పిఓ ఫెసిలిటీ అంటే ఒక 2 సంవత్సరాల పాటు ఆ ఫెసిలిటీలో ఆ బ్రూడ్ స్టాక్ ఫెసిలిటీలో ఈఎంఎస్ డిటెక్ట్ అవ్వకపోతే దాన్ని ఎస్పిఓ ఫర్ ఈఎంఎస్గా మనం పరిగణిస్తారు. కాబట్టి మనకు రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇంకొక అవకాశం ఏంటంటే ఇప్పుడున్న డేటా ప్రకారం ఈ బ్రూడ్ స్టాక్ థాయిలాండ్లో పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే మిగతా బ్రూడ్ స్టాక్ కన్నా కూడా బెటర్గా ఉంది. కాబట్టి కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ మనకి ఎక్కువగా మాకు మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఇది బ్రూడ్ స్టాక్ మీద నా దగ్గర ఉన్నటువంటి అప్డేట్. మీరు కూడా మీ ఒపీనియన్ని అంటే ఇది ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ పైన మీ ఒపీనియన్ తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా ఆల్ఫా బ్యాలెన్స్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.